అందరికీ కూడా మరి తెలియజేస్తూ ముఖ్యంగా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి విశాఖ జిల్లాకు సంబంధించి మమ్మల్ని కూడా పంపించి విశాఖ నగరంలో విశాఖ ప్రజ జిల్లాలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి కరోనా నియంత్రణ కార్యక్రమాలకు సంబంధించి అమలు తీరు ఏ విధంగా జరుగుతా ఉంది దాన్ని మరింత మెరుగుపరుస్తూ కరోనా కట్టడికి తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి ఇంకా ఏమి చర్యలు తీసుకోవాలి అదే విధంగా ఆసుపత్రుల స్థాయికి కూడా వెళ్లి అక్కడ ఉన్నటువంటి బాధితులకు చికిత్స ఏ విధంగా జరుగుతా ఉంది ప్రభుత్వ పరంగా ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందించేటువంటి ఈ సౌకర్యాలన్నీ కూడా పేషెంట్లకు సక్రమంగా అందుతా ఉన్నాయా లేదా వారు సంతృప్తికరంగా ఉన్నారా లేదా ఆరోగ్యకరంగా ఉన్నారా లేదా రికవరీ రేట్ అంతా బాగుందా లేదా ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా స్వయంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారే పరిశీలన చేస్తూ ప్రతిరోజు సమీక్షలు చేస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తూ ప్రత్యేకించి ఈరోజు విశాఖపట్నం జిల్లాకు సంబంధించి కూడా మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు నన్ను గౌరవ మంత్రివర్యులను ఇంతమంది అధికారులను కూడా పంపించి ఇంత బాధ్యతాయుతంగా మరి విశాఖ జిల్లాలో కరోనాని కట్టడి చేయాలంటూ ఆయన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకు మీ అందరి ప్రజలందరి సహకారాన్ని వారి భాగస్వామ్యాన్ని కూడా మరి ప్రజల తరపున మరి అర్థిస్తూ మీరు కూడా మరి అత్యంత బాధ్యతాయుతంగా మరి వ్యవహరించాల్సినటువంటి అవసరాన్ని కూడా నేను ప్రజలందరికీ కూడా ముఖ్యంగా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి విజ్ఞప్తి చేస్తూ అవసరం ఉంటేనే బయటికి వచ్చేటువంటి విధంగా ఏదైతే మీ అందరి క్షేమం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్నటువంటి ఈ కర్ఫ్యూ సమయాలను కూడా మీరు పాటిస్తూ కర్ఫ్యూ సమయంలో మీరు ఎవ్వరూ కూడా బయటికి రాకుండా అదేవిధంగా కర్ఫ్యూ అమల్లో ఉన్నటువంటి కర్ఫ్యూ అమల్లో లేనటువంటి సమయంలో కూడా మీరు అవసరం ఉన్నప్పుడే అత్యంత అవసరం ఉన్నప్పుడే బయటికి వచ్చేటువంటి విధంగా వచ్చినప్పుడు కూడా ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ శానిటైజర్కి సంబంధించి అది ఏదైనా వస్తువు ముట్టుకున్నప్పుడు శానిటైజర్ వాడుతూ లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కుంటూ ఇటువంటి కార్యక్రమాలను మీరు చిన్న చిన్న కార్యక్రమాలయానికి అది నిర్లక్ష్యం చేయకుండా మీరు కూడా మీ వంతు బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి సహకారం ఇవ్వబట్టే మొదటి దశని అత్యంత సమర్థవంతంగా మనం ఎదుర్కొన్నాం కానీ ఈ రోజు కూడా రెండవ దశ ఇంకొంచెం ప్రమాదకర స్థాయిలో ఉంది కాబట్టి మరి మీరు ఈ దశలో మీరు మరింత మరి సహకారాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి అమలు చేసేటువంటి ఈ కార్యక్రమాలకు కనుక మీరు మరింత చేయూతనిస్తే ఖచ్చితంగా ఇది ఎన్ని దశల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనాను తరిమి కొట్టగలమన్న నమ్మకం మాకుందని ఆ విధంగా మరి ఈ కార్యక్రమాల్లో మీ అందరి మరి భాగస్వామ్యాన్ని మీ అందరి సహకారాన్ని అర్థిస్తూ ప్రజల తరపున మరి ఖచ్చితంగా విశాఖపట్నం జిల్లాలో అధికారులందరూ చేస్తున్నటువంటి ఈ కృషికి కరోనాకు సంబంధించి ఇటువంటి విపత్కర సమయంలో చాలా చిత్తశుద్ధితో నిజాయితీతో ఒక త్యాగనిరతితో అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ సమన్వయంతో ముందుకు వెళ్తూ ఈ విధంగా విశాఖపట్నంలో జిల్లాలో మరి నగరంలో కానివ్వండి జిల్లాలో కానివ్వండి ఈ విధంగా మరి అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేసి కరోనా కట్టడికి మనకందరికీ కూడా తెలుసు ఆ కార్యక్రమంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారితో సైతం ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వైద్య అధికారులు కానీ ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు కానీ ఎంతమంది కరోనా బారిన పడుతూ ఉన్నా ఎక్కడా కూడా మనోస్థైర్యం కోల్పోకుండా ఈ విధంగా కరోనా కట్టడికి వారు చేసినటువంటి కృషికి వారిని నా హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి ఇటువంటి కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వారు మరింత బాధ్యతాయుతంగా మరి వ్యవహరించాల్సినటువంటి అవసరాన్ని బాధ్యతని కూడా వారికి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నా. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు చేసే కామెంట్లకి ఇప్పుడు సమాధానం చెప్పేంత తీరిక అయితే మాకు లేదు ఎందుకంటే మేమందరం కూడా ఈ కరోనా నియంత్రణ కార్యక్రమాలకు సంబంధించి మేము మా అధికారులు అందరం కూడా నిమగ్నమై ఉన్నాం ఒక పక్కేమో వారి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వదిలి రాడు బయటికి వారు కానీ ఆయన తనయుడు కానీ ఆయన పుత్రరత్నం కానీ హైదరాబాద్లో కూర్చుని చిన్నపిల్లలతో వీడియో కాన్ఫరెన్స్లు చేసుకుంటాము లేకపోతే జూన్ కాన్ఫరెన్స్లో వారి పార్టీ నాయకులతో మాట్లాడుకుని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద బురద జల్లాలా లేకపోతే ఈ కరోనా నియంత్రణ కార్యక్రమాలని అత్యంత సమర్థవంతంగా అమలవుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీటిని ఎలా అడ్డుకోవాలా అడ్డుకోవటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టను ఏ విధంగా దిగజార్చాలా అన్న అంశంలో తప్ప
అది చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వారి పార్టీ నాయకులు అనుచరులు, లేకపోతే అచ్చెన్నాయుడు గారు లాంటి నాయకులు ఎవరైనా తెలుగుదేశం పార్టీలో నాకు తెలిసి ప్రజల పట్ల ప్రజల సంక్షేమం పట్ల బాధ్యతగా వ్యవహరించే నాయకులు అంటూ ఈ కరోనా సమయంలో మాకంటూ ఎవరు కనపడలా. పైన నాయకుడు ఏ విధంగా ఉంటే కింద వారి నాయకులు వారి కార్యకర్తలు ఆ విధంగా ఉంటారు. ఉదాహరణకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అంకిత భావంతో కరోనాపై పోరాటం చేస్తూ ప్రజలను మమ్మల్ని కూడా పోరాటంలో భాగస్వాములు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారేమో ఆ పోరాటాన్ని అందులో అమలు జరుగుతున్నటువంటి కార్యక్రమాలని ఎంతసేపు నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమాలు దానికి సంబంధించి వారి నాయకులను వారి కార్యకర్తలను భాగస్వామ్యం చేసేటువంటి కార్యక్రమాలు తప్ప ప్రజల సంక్షేమం పట్ల కానీ ప్రజల ఆరోగ్యం పట్ల కానీ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ వారి అనుచరులకు కానీ వారి కార్యకర్తలకు కానీ వారి నాయకులకు కానీ ఎక్కడా కూడా చిత్తశుద్ధి లేదు. ఇటువంటి బురదజల్లేటువంటి కార్యక్రమాలు, ప్రజలను ఆందోళనకు మరింత ఆందోళనకు గురి చేసేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ మాట్లాడటం చంద్రబాబు నాయుడు గారికి కొత్త కాదు, వారి అనుచరులకి కూడా కొత్త కాదు. ఖచ్చితంగా 104 కానీ లేకపోతే ఇప్పుడే మేము చూసాం 104 నుంచి నేను హెల్ప్ డెస్క్కి సంబంధించి ఇప్పుడు మేము ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది. నేను అధికారులు మా మంత్రివర్యులు అందరం కూడా చేస్తున్నప్పుడు కాల్ వచ్చిన వెంటనే నాకు బెడ్ కావాలి అని అడిగితే వెంటనే ఆ బెడ్కి సంబంధించి అక్కడ వేకెన్సీ, వాస్తవానికి 35 బెడ్లు ఇక్కడ వేకెన్సీ ఉన్నాయి. ఆ 35 బెడ్లు వేకెన్సీ ఉంటే 35 బెడ్లు నీకు వస్తే బెడ్ ఇస్తామని మా ముందు అక్కడ ఉన్నటువంటి ఆపరేటర్ చెప్పినటువంటి సందర్భం ఉంది. 104 కాల్ సెంటర్ కాల్ చేయటం, ఆ కాల్ డైవర్ట్ చేయటం, వచ్చినటువంటి వ్యక్తికి ప్రతిస్పందనగా బెడ్ అలాట్ చేయటం మా ముందే జరిగింది అదంతా కూడా. కాబట్టి ఇదంతా మీడియాలో మీ ముందే జరిగింది ఆ కాల్ కూడా. కాబట్టి బురదజల్లేటువంటి వ్యక్తులు ఉంటూనే ఉంటారు, అయినా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా కూడా ఎక్కడ ఆత్మస్థైర్యం కోల్పోకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నా కూడా ప్రజలకు అమలు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగనీయకుండా మరొక పక్క కరోనా నియంత్రణ కార్యక్రమాలకు కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు మరి ఖర్చు చేస్తూ అత్యంత సమర్థవంతంగా ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా ఉండేటువంటి విధంగా ఈ నియంత్రణ కార్యక్రమాలు మరి అధికారులను మమ్మల్ని కూడా అందరినీ మమ్మల్ని మరి ముందుకు నడిపిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ వారి కార్యకర్తలు కానీ వారి నాయకులు కానీ మీకు వీలైతే ఆ కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములు కండి. నిజంగా మీరు ప్రజల ఆరోగ్యం పట్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీరు ఈ కార్యక్రమాలకు కనీసం భాగస్వాములు కాకపోయినా కనీసం మేము అమలు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఈ కార్యక్రమాలకు కనీసం మీరు అడ్డుపడకండి, మీకు ఏమాత్రం విచక్షణ ఉందా అని చెప్పి మళ్ళీ మళ్ళీ మేము వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి నేను అదే చెప్తున్నా, ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించి కూడా చాలా వివరంగా మేము చర్చించడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ కానీ టెంపరీ ఎంపానల్డ్ హాస్పిటల్ కానీ మేము ఇచ్చినటువంటి జీవో ద్వారా ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి ఏదైతే 50% మీరు ఆరోగ్యశ్రీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామో అవన్నీ కూడా ఖచ్చితంగా విశాఖపట్నం జిల్లాలో అమలు చేయాల్సిందే అని చెప్పి మేము అధికారులను కోరటం జరిగింది. ఎక్కడైనా ఆ విధంగా అమలు జరగకపోతే అవసరమైతే ఆసుపత్రుల మీద కఠిన చర్యలు తీసుకుంటానికి కూడా వెనకాడవద్దని కూడా మేము అధికారులను కోరటం జరిగింది. ఎక్కడైనా ఇటువంటి పరిస్థితులు అంటే అది మమ్మల్ని హాస్పిటల్ వాళ్ళు రిక్వెస్ట్ చేసిందంటే మీరు మొన్నే కదా ఆ విషయం మాకు చెప్పారు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు, ఇప్పటికే 36% మేము హ్యాండ్ ఓవర్ చేసాము, అంతకుముందున్న పేషెంట్లు ఉన్నారు వారిని కూడా మేము ఖాళీ చేస్తూ మేము త్వరలోనే 50% కూడా మేము ఇస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా విశాఖపట్నం జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్కి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మీరు కూడా సహకరించండి, పేద ప్రజలు కూడా మీ సేవలు అందించండి మరి ఆరోగ్యశ్రీ ద్వారా అని వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.